वेलकम टू भारत टुडे नेनु मी सिद्धिरेड्डी श्रीनिवास रेड्डी सम्मक्क सारलम्मपै चिन्नजीयर स्वामी चेसिन व्याख्यलपै गिरिजनुलु मंडिपड़ुतुन्नारु वनदेवतलनु किंचपरिचेला जीयर व्याख्यलु उन्नायंटू राष्ट्र व्याप्तंगा आंदोलनलु चेस्तुन्नारु पोलीस स्टेशन्लल्लो चिन्नजीयर स्वामीपै चर्यलु तीसुकोवालंटू फिर्यादुलु कूडा चेस्तुन्नारु एम्मेल्ये सीतक्क सीपीआई नेत नारायण कूडा चिन्नजीयर स्वामी व्याख्यल पट्ल आग्रहं व्यक्तं चेशारु दीनिपै चर्चिंचडानिकि स्वामीजी श्री परम पूजनीय स्वामीजी परिपूर्णानंद स्वामी गारु मनतो उन्नारु नमस्ते स्वामीजी ई रेंडु रोजुलु निन्नटि नुंचि चाला दुमारं रेगुता उन्नदि ముఖ్యంగా ములుగు జిల్లాలో ఇది ప్రారంభమైంది ఎప్పుడో గతంలో చేసిన వీడియో నిన్న వైరల్ కావడం అది ట్రోల్ కావడం దానిపైన చిన్నజీయర్ స్వామిపైన దిష్టుబొమ్మలు దగ్ధం చేయడం వేరే నానా రకాలుగా అక్కడ చేస్తున్నారు దీనిపైన మీరేమంటారు ప్రధానంగా హిందూ సమాజంలో సవాళ్ళనేవి బయట నుంచి ఉంటాయి లోపల ఈ సమాజంలో ఎదుర్కొన్నటువంటి దాఖలాలు ఉన్నాయి ఇది హిందూ సమాజానికి చెందిన ఒక అంతర్గత అంశానికి మనం ప్రధానంగా దీని ముడిపెట్టాల్సిన అంశం ఈ అంశంలో మనం గమనించాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే చిన్నజీయర్ స్వామివారు వ్యాఖ్యానం చేయడం ఈ మధ్య కాలంలో వారి అనేక అనేక వ్యాఖ్యానాలు అది పాతవ కొత్తవ పక్కన పెడితే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా పాత కొత్త అనేది లేదు సో ప్రతిదీ ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఎప్పుడు తెర మీదకి రావాల్సి వచ్చి చేసిస్తూ ఉంటారు సో ఇది అంశం పాతదే కొత్తదే అనేది పక్కన పెడితే వారు దాన్ని ప్రెజెంట్ చేసినటువంటి విధానంలో బేషరత్తుగా నేను మొట్టమొదట వారు చేసిన వ్యాఖ్యల పట్ల ఒక సాధువుగా ఒక సన్యాసిగా నేను చాలా బాధపడుతున్నాను అది సమ్మక్క సారలమ్మ అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి దేవత మూర్తులుగా భావించేటువంటి గిరిజన అలాగనే ఎంతో మందికి ఆదర్శప్రాయమైనటువంటి పెద్ద జాతికి వారు ప్రతినిధులు కేవలం మనమందరం ఏమనుకుంటున్నామంటే గిరిజనులకే ప్రతినిధులు అనుకుంటున్నాం కాదు వారు ఆనాడు యుద్ధం చేసినటువంటి విధానం చూస్తే మాలిక్ కాఫిర్ అనేటువంటి ఈ ఒక తురుష్కుడు ఎలాగా అణిచివేస్తూ ఉంటే వీరోచితంగా వీళ్ళు పోరాడారు ఇది ఒక గొప్ప పోరాట పటిమని చూపించారు వారు అలా పోరాడిన ప్రతి వ్యక్తి దేవతలానంటే కృష్ణుడు పోరాడాడు మనం దేవుడు అంటున్నాం రాముడు యుద్ధం చేశాడు అధర్మంపైన మనం దేవుడు అంటున్నాం సో భూమి మీదకి వచ్చి ఒక దేవతా శక్తులుగా ఎవరైతే దేవతా రూపాలతోటి నాలుగు చేతులు పది చేతులు కాకపోయినా మానవ రూపంలోనే ఉండి మానవ రూపంలోనే సంచరించి దేవతలుగా కొలవబడ్డ వాళ్ళు పిలవబడ్డ వాళ్ళు అనేక అనేకమైనటువంటి రూపాలను మనం చూస్తున్నాం దాంట్లో ఈ సమ్మక్క సారలమ్మ అనేటువంటి ఇద్దరు కూడా మీరు బాగా గమనిస్తే మేడరాజు యొక్క ఈ చరిత్రలోకి మనం వెళ్ళినప్పుడు కొద్దిగా మేడరాజుకి సమ్మక్క అనేటువంటి ఒక బిడ్డ పుట్ట దగ్గర దొరుకుతుందని చరిత్ర తర్వాత ఆయనకి మేనల్లుడు రిలేషన్ ఉన్నటువంటి పగిడిద్ద రాజు ఎవరైతే ఉంటారో ఈయన మేడరాజు వనవాసి క్షేత్రానికి ఒక సామంత రాజుగా కాకతీయ సామ్రాజ్యంలో ఉండేవారు గిరిజనులందరికీ కూడా ఆయన ప్రతినిధిగా వనవాసి క్షేత్రానికి రాజుగా ఉండేవారు ఆయనకి మేనల్లుడుగా పిలువబడే పడిగిద్ద రాజుకి ఈ సమ్మక్కనిచ్చి తన కూతురుగా భావించి వివాహం చేస్తారు వాళ్ళకి పుట్టిన సంతతే సారలమ్మ కానీ నాగులమ్మ కానీ జంపన్న కానీ వీళ్ళు అందులో వీళ్ళందరూ కూడా ఎవరి మీద యుద్ధం చేశారు వారు మన ధర్మాన్ని రక్షించడం కోసం ఈ గిరిజనులే కాదు సమస్తమైనటువంటి మానవ జాతిని అణచివేస్తున్నటువంటి ఈ సోకాల్డ్ ఇప్పుడు కాఫిర్లు అనబడే ఈ మాలిక్ కాఫిర్ వాళ్ళు కాఫిర్లు
హిందువులు కాదు కాఫిర్ అంటే మాలిక్ కాఫిర్ వాడి పేరే కాఫిర్ సో కాబట్టి అలాంటి ఒక రాక్షసులపైన వీరోచితంగా పోరాడినటువంటి చరిత్ర వాళ్ళది ఉంది కానీ చరిత్రను కూడా వక్రీకరించిన ఘటనలు ఉన్నాయి వీళ్ళు కాకతీయ రాజుల మీద పోరాడారు అసలు అది కాదు వాస్తవ చరిత్ర ఏంటంటే కాకతీయ రాజులకి సామంత రాజులైనటువంటి మేడరాజు యొక్క మేనల్లుడు పడిగిద్ద రాజు కాని సమ్మక్క కాని ఆయన భార్య సారలమ్మ కాని నాగులమ్మ కాని జంపన్న కాని వీళ్ళందరూ కూడా వీరోచితంగా పోరాడింది మాలిక్ కాఫిర్ లాంటి ఒక రాక్షసుల మీద పైశాచికుల మీద యుద్ధం చేశారు వాళ్ళు అందులో వాళ్ళు వెన్ను చూపకుండా యుద్ధం చేసినటువంటి వాళ్ళలో వీళ్ళిద్దరూ ప్రధానంగా ఉన్నారు మధ్యలో వాళ్ళు మరణిస్తారు నాగులమ్మ చనిపోతుంది జంపన్న కూడా ఒక వాగులో పడిపోయి చనిపోతారు అందుకని ఇప్పటికి కూడా జంపన్న వాగు అనేది ప్రసిద్ధిగా ఉంది ఈ తాడువాయి మండలంలో ములుగు జిల్లాలో మనకు కనబడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కొత్త జిల్లాగా ఏర్పడినటువంటి ములుగు జిల్లాలో సో ఇదంతా మనకు జగిత్యాల ఆ సమీప ప్రాంతంలోనే మనకు వస్తున్నట్టుంది ఇది మనకు ములుగు తాడువాయి ములుగు జిల్లా సెపరేట్గా వస్తుంది సో ఈ అంశంలో ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా వీరోచితంగా పోరాడి గెలిచినటువంటి అంటే వాళ్ళ వాళ్ళ ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకున్నటువంటి వాళ్ళు అన్నిటికంటే మించి వాళ్ళని దేవతలుగా భావించి ఆరాధించేటువంటి కోట్లాది గిరిపుత్రులే కాదు నేను కూడా ఒకానొక సందర్భంలో అక్కడికి వెళ్ళాను అసలు ఆ జనాలను చూసి నేను ఎక్కడికి వచ్చాను నేను ఏమిటిది ఇంత జనసమూహం అనేటువంటిది ఒక కుంభమేళా తప్ప ఏది అలహాబాద్లో జరిగేటువంటి కుంభమేళాకు తప్ప అసలు ఏ పుష్కరాల్లో కూడా అంత జనం నేను చూడలేదు అలాంటి జనాన్ని అసలు అన్ని గిరిజన తాండాల నుంచి అసలు ఎలా వస్తారో అసలు ఇది ఒక సైన్స్ అండి ఇది వాళ్ళకి క్యాలెండర్ ఉండదు వాళ్ళకి డేట్లు తెలియవు వాళ్ళ కమ్యూనికేషన్స్ నెట్వర్క్స్ ఏమి ఉండవు అసలు అంతమందికి ఆ రోజు జాతర అని ఇది నేను విన్నది ఇక్కడ చరిత్ర ఏంటంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కరెక్ట్గా 2 ఏళ్లకి అదే రోజున ఆ జాతర జరుగుతుందని అంతమందికి కమ్యూనికేషన్స్ ఎలా వెళ్తాయి ఇది ఒక సైన్స్ దీని మీద రీసెర్చ్ చేయాలి ఇంతకంటే దైవత్వానికి ఏంటి ప్రసిద్ధి అన్ని కోట్ల మందిని అక్కడికి రప్పించగలిగి అక్కడికి ఏకీకృతం చేయగలిగేటువంటి శక్తి సమ్మక్క సారలమ్మ ఇంకా అక్కడ జంపన్నకు కూడా పూజిస్తారు నాగులమ్మను కూడా పూజిస్తారు ఇదంతా ఉంది అక్కడ ప్రసిద్ధి వాళ్ళిద్దరూ చాలా ప్రసిద్ధిగా కనపడుతున్నారు సో వాళ్ళకేంటంటే వాళ్ళు అదృశ్యమై ఒకరు పసుపు ఒకరు కుంకుమ రూపంలో మారిపోయారని అందుకనే పసుపు కుంకుమలుగా వాళ్ళిద్దరిని ఆరాధిస్తే ప్రతి స్త్రీ మాంగళ్యము సురక్షితంగా ఉంటుందని అందరూ కూడా తమ భర్త కానీ తమ పిల్లలు కానీ అంత వీర్యంగా అంత ధైర్యంతో స్ఫూర్తితో బ్రతకాలని ఒక ఆదర్శప్రాయంగా భావించినటువంటి ఒక చరిత్ర దాని మీద ఏ స్వామీజీ అయినా సరే ఎవరైనా సరే ఎటువంటి సైంటిస్ట్ అయినా సరే దాని మీద ఏ వ్యాఖ్యలు చేసినా ఒప్పుకునేది లేదు నేను ఓపెన్గా అంటే ఈరోజు నేను చెప్తున్నాను అన్ని కోట్ల మంది అక్కడ ఇక్కడికి సమీకృతమై చేసుకునేటువంటి పండగ పట్ల అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు నేను మనస్ఫూర్తిగా చేతులు జోడించి హిందూ సమాజానికి నేను మన్నించమని క్షమించమని నేను సమ్మక్క సారలమ్మ అందరినీ వేడుకుంటున్నాను అలాగనే అందరి హృదయాలు కూడా గాయపడ్డ మాట వాస్తవం ఈ అంశంలో సో వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యక్షంగా నన్ను ఏ రోడ్డు మీదకు వచ్చి క్షమాపణ చెప్పమన్నా నేను చెప్పడానికి సిద్ధంగా ఇది హిందూ సమాజానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశం కాబట్టి ఒక సాధువుగా నాకేమి దాంట్లో నాకు ఇందులో పోయేదేమీ లేదు నాకు అహంతో పని లేదు ఏమీ లేదు కాబట్టి ఇది ఒక సాధువుగా నేను ఆ బాధ్యత తీసుకుని నేను చెప్తున్నాను స్వామీజీ హిందూ ధర్మ ప్రచారకులైన స్వామీజీ ఇలాంటి తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇంకా అంతర్యమైంది నాకెందుకో కొంత ఈ మధ్యకాలంలో ఏంటనంటే ఇప్పుడు వారు చెప్పినటువంటి అంశాలు మనం పరిగణలోకి తీసుకుంటే మేము శివుణ్ణి పూజించాం జీసస్ని పూజించాం కానీ గౌరవిస్తాం సో శివుణ్ణి పూజించొద్దు అనేది రామానుజాచార్యులు వారి యొక్క విశిష్టాద్వైతంలో ఉందా వారి సిద్ధాంతంలో ఇది ముందు చెప్పాలి ఎందుకంటే ఇటువంటి భేదాలు మళ్ళీ ఈ సమాజంలోకి రాకూడదు ఈ శివకేశవ భేదం పెట్టుకుని కొట్టుకు చచ్చి ఒకనొక సందర్భంలో ఇది ఇలాంటి వ్యక్తుల వల్ల ఇది చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది ఇది పోవాలి
శివద్వేషము ఎవరు చేసినా వాళ్ళకి చాలా ఘోరమైనటువంటి విపత్కర స్థితి ఉంటుందని ఒక వాక్యం ఉంది నరకము సంభవిస్తుందని దానికి ఇప్పుడు నేను చెప్పేది కాదు మహావిష్ణువే చెప్పారు మద్భక్త శంకర ద్వేషి మద్వేషి శంకర ప్రియః తా ఉభౌ నరకం యాతి ఇతి మే నిశ్చితమతి అంటే నా యొక్క దృఢమైనటువంటి ఒక సంకల్పం ఏంటంటే నన్ను పూజిస్తూ ఈశ్వరుణ్ణి ద్వేషించిన ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ నన్ను ద్వేషించిన వీళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా నరకాన్ని బ్రతికుండగానే చూస్తారనేటువంటిది వాక్యం అది ఎక్కడ నరకానికి వెళ్తారని కాదు బ్రతికుండగానే నరకాన్ని చూస్తారని మరి అక్షాత్ శ్రీమన్నారాయణుడే ఈ మాట చెప్పినప్పుడు ఇది ప్రమాణం నేను చెప్పింది కాదు ఆయన చెప్పిందే ప్రమాణం ఎవరైనా చూసుకోమనండి ఈరోజు వైష్ణవులే కాదు శైవులే కాదు ప్రతి ఒక్కళ్ళు హిందూ సమాజంలో అందరూ ఇమిడి ఉన్నటువంటి వాళ్ళందరం కూడా దీన్ని ప్రమాణంగా తీసుకోవాలి కాబట్టి మనకు ఏ దేవత విభజన విభేదము లేకుండా మనం చేయాలి స్వామీజీ సమరసత వేదిక సమరసత దాని నుంచి వేదిక నుంచి 1000 సంవత్సరాల కిందనే జిఆర్ స్వామి గారు రామానుజాచార్య స్వామి గారు దీనికి రూపకల్పన చేసి అందరిని ఏకతట్టుపై తీయడానికి వారి ప్రయత్నం చేశారు వారి శిష్యుడైన ఈ త్రిదండ్రి చిన్నయ్యచార్య స్వామి ఈ రకంగా మనసులలో విభేదాలు ఎందుకు ఆ రకంగా ఏది చేసినా వివాదాస్పద వ్యాఖ్యలు ఈవెను తిండిపైన భోజనం చేసే దానిపైన కూడా మొన్నటిదాకా వివాదాస్పద వ్యాఖ్యలు తర్వాత గిరిజన సోదరులు గిరిజనులు ఈరోజు హిందూ ధర్మాన్ని రక్షిస్తూ వాళ్ళు గిరిజనులు ఎవరైతే సమ్మక్క సారలం వనదేవతలుగా భావించి పూజించి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన విధంగా ఎందుకు ఇది అంటే ఒక్కతాటిపైకి దిగాల్సిన హిందూ సమాజాన్ని ఈ రకంగా ఎందుకు చిన్నజీర స్వామి ఈ రకంగా చేస్తారు నాకు ఎందుకు అప్పుడు వారు వారికి నాకు పట్ల కొంత ఒక అవినాభావ సంబంధం ఉండేది ఉంది ఉంటుంది కూడా అది వేరే విషయం కానీ ఇష్టం వేరు సిస్టమ్ వేరు సిస్టమ్ ముందు ఇష్టాలు పనికిరావు అది వ్యక్తిగతమైనటువంటి అంశాలు బట్ వెన్ వీ స్పీక్ అబౌట్ సిస్టమ్ యువర్ ఇష్టం ఈజ్ నాట్ ప్రియారిటైజ్డ్ అక్కడ అక్కడ ఇష్టం దృష్టిలో పెట్టుకుని సిస్టమ్ని తాకట్టు పెట్టామనుకోండి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది సో నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు నేను ఇప్పుడు చిన్నజయర్ స్వామి వారిది చూస్తే మహమ్మదీయుల వివాహానికి మొన్న వెళ్ళారు వారికి చాలా మిత్రులు అన్నారు దాంట్లో ఒక నేను అనుకున్నాను TV9 వారి దాంట్లో వచ్చింది నాకు వీడియో ఇలాగ వారికి చాలా ఆప్తులు మిత్రులైనటువంటి వారు మహమ్మదీయులు వాళ్ళ సమాజంలో వివాహం జరుగుతుంటే వెళ్ళారు వాళ్ళందరికీ ఇవన్నీ రుద్రాక్షలు వేసి వాళ్ళందరినీ అక్కును చేర్చారు అదే మాలలు ఏవో వేశారు ఏం మాలలు వేశారు రుద్రాక్షలు ఇవ్వరు ఏదో మాలలు వేశారని అంటే మహమ్మదీయుల్ని మనం గౌరవిస్తాము జీసస్ని గౌరవిస్తామనేటువంటి జీయర్ స్వామి వారికి సమ్మక్క సారలమ్మ అనేటువంటిది గౌరవానికి ప్రతీకి కాకుండా ఎలా అవుతుంది దట్స్ వాట్ మై క్వశ్చన్ ఇస్ ఈరోజు జీయర్ స్వామి ఇంకొకళ్ళ పక్కన పెడదాం వ్యక్తిని పక్కన పెడితే ఇది ఒక టాపిక్ని తీసుకొని మనం ఆ ఇష్యూని ఇష్యూగా మనం చూడగలిగేది వ్యక్తిని పక్కన పెడదాం కాసేపు ఈ అంశాన్ని ఖచ్చితంగా నేనైతే ఒక స్వామీజీగా ఒక సాధువుగా నేను దాన్ని 100% నేను దాన్ని అంగీకరించేది లేదు సమ్మక్క సారలమ్మ ముమ్మాటికి మన దేవతా స్వరూపాల్లో ఒకటే ఎందుకంటే చెంచులక్ష్మి మీరందరూ వినుంటారు గిరిజన పుత్రిక ఆవిడ అంటే చెంచు జాతిలో లక్ష్మీదేవి ఎంపిక చేసుకుంది ఆ జాతిలో పుట్టాలని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నరసింహస్వామిగా అవతరించినప్పుడు ఆవిర్భవించినప్పుడు ఆ చెంచులక్ష్మి అనేటువంటి దేవత ఆయన్ని ప్రసన్నం చేసి వివాహం చేసుకుంటారు అరే ఒక చెంచు జాతికి చెందినటువంటి మహాలక్ష్మి అమ్మవారు ఆ జాతినే ఉద్ధరించినటువంటి ఆవిడని మనం ఒక దేవత అంటున్నాం కదా మరి సమ్మక్క సారలమ్మ ఎందుకు దేవత కారు వాసవి కన్యకా పరమేశ్వరి కథ విన్నారా మీరు ఆర్యవైశ్యులది అప్పుడున్నటువంటి రాజు పెనుగొండలో రాజు ఆవిడ ఆడుకుంటుంటే అంటే చిన్న బాలిక ఆవిడ అంటే కన్య రూపంలో ఉంటారు ఆడుకుంటుంటే చూసి ఆవిడ మీద మోజుపడి ఆవిడ్ని కావాలనేటువంటి వాంఛతో ఇదైనప్పుడు ఆవిడ ఈయనకి దక్కకూడదు అని ఆవిడ ఆహుతి అయింది
ఆవిడ దక్కకూడదని ఒక వాల్యూ ఒక ప్రిన్సిపల్ కావడ ఆహుతైంది రాజు నాకేముంది ఇష్టపడ్డాడు అని కొంత ఆవిడ గనుక వేరే రకంగా ఆలోచించుంటే ఈ రోజు ఆవిడికి గుడి వచ్చుండేది కాదు ఆవిడ బ్రతికుండేది కూడా కానీ ఒక వాల్యూకి ఒక ప్రిన్సిపల్ కి ఆవిడ ఆహుతైంది దట్ వాల్యూ ఇస్ దట్ ఇస్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఆ వాల్యూ వల్లనే ఆవిడ గాడెస్ అయ్యింది ఆ ప్రిన్సిపల్ వల్లనే ఆవిడ గాడెస్ అయ్యింది ఆవిడి కోసరంగా ఆహుతైనటువంటి 1008 మంది వైశ్యుల యొక్క పేర్లతో వాళ్ళకి 1008 గోత్రాలు వచ్చాయి ఈ రోజు వైశ్యులందరూ కూడా వాసవి కన్యకా పరమేశ్వరి అంటే కన్యక అంటే ఆవిడ కన్యకగానే ఆవిడ ఆహుతి అయిపోయి అలానే మిగిలిపోయింది ఆవిడ ఎందుకు అలా అయిందంటే ఆ చరిత్రలో చెప్తారు పరమశివుడి కోసరం పుట్టింది ఆవిడ అమ్మవారు ఆవిడ నన్ను శివుడు తప్ప ఎవరు చూడడానికి లేదు ఏ నర మానవుడి యొక్క ఎవరు ఇంకా ఏ దేవత గాని ఏ రూపం గాని ఎవరు కాని నాపైన కన్నెత్తి చూడడానికి లేదు అలాంటిది దీనికి దృష్టి నా మీద పడిందని అంటే నేను ఉండకూడదని నిర్ణయం తీసుకుంది సో దేవత ఆవిడ ఆవిడ అమ్మవారు సాక్షాత్ అమ్మవారు ఆవిడ పార్వతీదేవిగా వాళ్ళు ఆరాధిస్తారు సనాతన ధర్మం హిందూ ధర్మం హిందూ ధర్మంలో కొన్ని సామాజిక రుగ్మతలు ఉన్నదనేది కొంత వాస్తవమైనప్పటికీ ఆ రుగ్మతలను పోడగట్టడానికి ఇప్పుడు స్వామీజీలు ప్రత్యేకంగా హిందూ ధర్మాన్ని కాపాడలేవండి ఎక్కడ ఉన్నాయి రుగ్మతలు అంటే ఇప్పుడు కొంతమంది ఆరోపిస్తున్నారు కదా ఆరోపించే వాడిలో ఉంది రుగ్మత సనాతన ధర్మంలో హిందూ సంప్రదాయంలో రుగ్మతలు లేవు రుగ్మతలు చెప్పే వాళ్ళల్లో ఉండొచ్చు లేదా ఆరోపించే వాళ్ళల్లో ఉండొచ్చు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల రావచ్చు తప్ప దయచేసి హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో ఇది ధర్మము ఏ రుగ్మతలు లేకుండా అన్ని రుగ్మతలకి ఇదే ఔషధం ఇది అంత స్పష్టమైనటువంటి అయితే నేను అదే అంటున్నాను సనాతన ధర్మంలో కొందరు అర్థం చేసుకున్నట్లు మీరు అన్నట్టు చెప్పే విధానంలో కావచ్చు అర్థం చేసుకునే దాంట్లో కావచ్చు దాన్ని పోడగొట్టడానికి అందరం కృషి చేస్తున్న తరుణంలో స్వామీజీ ఇట్లాంటి ఎందుకు చేస్తున్నారు అట్లా ఒక స్వామీజీ అనే కాదండి ఇక్కడ టాపిక్ వచ్చింది లెట్ అస్ నాట్ జస్ట్ ఫోకస్ ఆన్ ఏ పర్సన్ ఇది ఒక ఇష్యూ ఓకే జీర్ స్వామి వారు ఈరోజు దానికి కారణం అయి ఉండొచ్చు ఆయన ఇచ్చినటువంటి వ్యాఖ్యల వల్ల కానీ మనం వ్యక్తిని పక్కన కొంతసేపు పెట్టి ఆ వ్యాఖ్యల్ని మనం పరిగణ చేస్తే ఆ వ్యాఖ్యల్ని హిందూ సమాజంలో మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ ఒక్కరూ కూడా దాన్ని అంగీకరించరు 100% ఏ శంకర పీఠాలు కానీ ఏ సిద్ధాంతాలు కానీ ఎవరూ కూడా దీన్ని అంగీకరించరు కాబట్టి దీన్ని ఇంకొకటి మీరు అందరూ మీడియాలో కానీ ఇంకో చోట కానీ వనదేవతలు వాళ్ళు వనదేవతలు అంటే గిరిజన దేవతలు అంటున్నారు ఎవరండి గిరిజన దేవతలు లేకపోతే మోడర్న్ దేవతలు లేకపోతే ఈ అల్ట్రా మోడర్న్ దేవతలు ఇన్ని దేవతలు ఉన్నారండి దేవతలందరూ వనదేవతలే వనదేవతలే దేవతలంతా నరసింహస్వామి వనదేవత అసలు సాక్షాత్ పరమేశ్వరుడు కొండల్లో ఉంటాడు ఆయన అసలు ఏడు కొండల వెంకటేశ్వర స్వామి కొండల్లో ఉండేటువంటి దేవుడు మెదక్ జిల్లాలో ఏడుపాయల వనదుర్గ భవన్ ఎవరైనా వనంలోనే ఉంటారు నగరాలు ఇప్పుడు పుట్టాయండి దేవతలు ఎప్పటి నుంచి వాళ్ళు ఋషులు ఎక్కడ వాళ్ళు కొండల్లో ఉన్నవాళ్లే ఇప్పుడు మనం అందరం కూడా వాళ్ళ పరంపర నేను అందుకనే ఒకసారి చెప్పాను అసలు మనమందరం కూడా ట్రైబ్స్ మనం ట్రైబ్ అంటే ఏదో వెనకబడింది అనుకుంటున్నారా నో వేదాలు పుట్టింది అక్కడే ఉపనిషత్తులు పుట్టింది అక్కడే శాస్త్రాలు పుట్టింది అక్కడే అసలు మనదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి సంప్రదాయము సనాతన ధర్మం పుట్టింది కూడా వనాల్లోనే నైమిషారణ్యం అరణ్యంలో పుట్టింది బృహదారణ్యక ఉపనిషత్తు అరణ్యంలో పుట్టింది పురాణాలు పుట్టిందంతా అరణ్యాల్లోనే తపస్సు చేసింది అరణ్యాల్లోనే ఈరోజు ఈ సిద్ధాంతాలు ఏవైతే మనకు అన్నీ వచ్చాయన్నీ అరణ్యాల నుంచే వచ్చాయి స్వామీజీ ఈ సందర్భంగా మిమ్మల్ని ఒక ప్రశ్న సూటి ప్రశ్న స్వామీజీలు అనే వ్యక్తులు డబ్బు ఉన్న వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆర్థికపరమైన లావాదేవీల ఉన్న వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది మరి సామాన్య జనం ఎటుపోవాలా అలాగా అంటే అందరినీ ఒక ఘాటాన్ని మీరు కట్టేయకండి అలాని కాదు ఒక వ్యవస్థ పెట్టినప్పుడు ధనం అనేది అవసరం కానీ ధనమే ప్రధానమైపోతే ఆ వ్యవస్థ ఎప్పటికైనా దెబ్బతింటుంది ఇప్పుడు బండి నడపడానికి డీజిల్ కావాలి ఎంత ఆ ట్యాంక్ ఫుల్ చేసుకునేదానికి కావాలి అంతేగాని ట్యాంక్ ఫుల్ చేసి బండి లోపల కూడా ఫుల్ చేసామనుకోండి ఎవడు ఉండడు ఇంక మొత్తం కాలిపోయి ఆవిరైపోయి మొత్తం చచ్చిపోతారు కాబట్టి నేను ఎప్పుడు చెప్తుంటాను
వ్యవస్థ నడపడానికి ధనం కావాలి కానీ ధనమే వ్యవస్థని నడిపే పరిస్థితి వచ్చినప్పుడు ఆ వ్యవస్థ కుప్పగూలిపోతుంది నేను అదే అంటున్నాను కాబట్టి ఇక్కడ అందర్ని అన్నింటిని ఒక ఘాటాన మనం కట్టొద్దు దయచేసి ఇప్పుడు శృంగేరి పీఠం ఉంది అతి సామాన్యులు కూడా అక్కడ వెళ్తుంటారు అసలు ఏమీ రానటువంటి పామరులు కూడా వెళ్లి అక్కడందరూ ఆ భోజనం చేస్తారు అక్కడందరికి ఇది పెడతారు అందర్ని గౌరవిస్తారు ఆదరిస్తారు పీఠాలన్నీ ఇప్పుడు చూస్తే కంచి శృంగేరి ఎన్ని సంపన్నులు వెళ్తారు వెళ్లి అక్కడ ఉన్న పీఠాధిపతులతో మాట్లాడతారు వారితో కూర్చుంటారు వెళ్ళిన లక్ష మంది తోటి ఒక పీఠాధిపతి ఏ వ్యక్తి కూడా లక్ష మందిని చూడలేరు మాట్లాడలేరు ఊరికి దేవతలాగా ఇలా చూసి ఇలా అంటూ పోతుండాలి అలా కాదుగా అక్కడ సంపన్నులు వస్తే వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు దాని వల్ల ఏంటంటే కొన్ని లక్షల రూపాయలు ఇస్తే అక్కడ సామాన్యులందరికీ అద్భుతమైనటువంటి అక్కడ భోజనం పెట్టినా వాళ్ళకి మంచి ఒక సమరసత సమాజంలో వాళ్ళందరినీ ఆదరించి అక్కున చేర్చుకున్న వాళ్ళకి మంచి చెప్పిన ఒక ధర్మబోధ చేసిన ఒక నీతి నియమం న్యాయం అనేటువంటిది పెట్టుకున్న ఇవన్నీ కూడా కోర్టులు కానీ పోలీస్ స్టేషన్లు కానీ లేదా మనకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ ఇప్పుడు తయారయ్యాయి కానీ ఇవన్నీ లేని రోజుల్లో ఎవరండి సమాజాన్ని కాపాడింది ఈ పీఠాలే ఈ మఠాలే ఈ సాధుసంతులే ఈ పండితులే వీళ్ళే కదా సమాజాన్ని జాగృతి చేసి అప్పుడున్నటువంటి సాహిత్యకారులు సాహితీవేత్తలు వీళ్ళందరూ ఎవరు గానకళ ద్వారా నృత్యం ద్వారా సంగీతం ద్వారా ఈ కళల ద్వారా సమాజాన్ని ఎప్పటికప్పుడు జాగృతం చేసి మేల్కొలిపి సమాజానికి ధర్మము నీతి న్యాయము తోలుబొమ్మలాట కూడా సమాజానికి అద్భుతమైన నీతిని బోధిస్తుందండి తోలుబొమ్మలాట ముగ్గులు కూడా సమాజానికి అద్భుతమైన సందేశాన్ని ఇస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా మన భారతీయ సనాతన సంస్కృతిలో బయట ఇంటి ముందు వేసే ముగ్గు కూడా ఆ ఇంట్లో ఏమిటి విశేషం అనేది చెప్తుంది ఒక్కొక్క విశేషానికి ఒక్కొక్క ముగ్గు వేస్తారు ఒక్కొక్క పండుగకి పండుగని ముగ్గు పండుగ గురించి చెప్తుందని అంటే ఎంత గొప్ప సంస్కృతి స్వామీజీ గతంలో రాజుల వెనకాల ఉండి స్వామీజీలు మీరు అన్నట్టు పీఠాలు ఋషులు మునులు రాజులను నడిపించేది ధర్మం తప్పితే వాళ్ళని గాడి తప్పకుండా నడిపించేది కానీ ఈ రోజుల్లో రాజకీయ నాయకులను రాజకీయ ప్రజాప్రతినిధులను ధర్మము తప్పుతున్నా హెచ్చరించకపోగా వాళ్ళని ప్రసన్నం చేసుకోవడంలో అంతర్యమైంది మీరు అడిగిన ప్రశ్న వన్ ఆఫ్ ది వెరీ క్రిటికల్ మోస్ట్ క్రిటికల్ కానీ దానికి నేను ఒకటే సమాధానం చెప్తాను ధర్మో రక్షతి రక్షిత అది సాధువైనా సన్యాసి అయినా సామాన్యుడైనా ఎవరికైనా దట్ ఇస్ అ ఫండమెంటల్ లా ధర్మో భక్షతి భక్షిత ఒకవేళ మనల్ని ఆశ్రయించినటువంటి ఒక ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే ఒక ఎమ్మెల్యే కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు వాళ్ళు తప్పు చేసిన మనం వాళ్ళని ఓహో పొగిడేసి ఆహా అని పొగిడేసి మనం వేయినోళ్ళ వాళ్ళని కీర్తించేసి ఎందుకని వాళ్ళు ఇచ్చే చిన్న లబ్ధి కోసం మనం చేస్తే ధర్మయేవ హతోహంతి ధర్మో రక్షతి రక్షిత ధర్మము ధర్మాన్ని మనం పక్కన పెట్టి ధనమో లేకపోతే ఇంకొకటో దాని గురించో మనం కనుక దాసోహం అయిపోతే ఆ ధర్మం మనల్ని చేసేస్తుంది నేను అందుకని ఎప్పుడు కూడా నేను ప్రత్యక్షమైన రాజకీయంలో ఉన్నప్పటికీ నేను ఎందుకోసం ఇందులో వచ్చాను అది నాకు నెరవేరినప్పుడు నేను ఇందులో నుంచి తప్పుకోవాలి కానీ నేను ఎందుకు పుట్టాను నా జీవితాన్ని ఎందుకు ఇందులో ఒక దీనిగా నేను నిలబెట్టుకున్నాను ఒక సాధువుగానంటే నాకు రెండే లక్షణాలు దేశం కోసం ధర్మం కోసం అంతే నాది రెండే కాన్సెప్ట్ దానికి ఎవరు దానికి సహకరిస్తూ కలిసి వస్తారో వాళ్ళని కలుపుకుంటాను ఎవరు దానికి కలిసి రారో వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తాను ఇది ఇదని అప్పటికీ కలిసి రాకపోయినా ఇక వారిని నేను ఐ డోంట్ వాంట్ టు యునో పోక్ దెమ్ ఆర్ పోక్ ఇన్ టు దేర్ బిజినెస్ ఆర్ ఎనీథింగ్ నేను చేయాలనుకునేది నేను చేస్తూ పోతాను కాబట్టి ఇక్కడ మనం అందరినీ ఒక ఘాటాన కట్టక్కర్లేదు ఇటువంటివి నడుస్తూ ఉంటాయి సమాజంలో రాజగురువులు లేకపోతే ఇంకొకటి ఏవో చెప్పుకుంటూ ఇంకా నడుస్తూ ఉంటాయి కానీ ధర్మము ప్రతిదానికి సమాధానం చెప్తుంది లైక్ ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటుంది అన్నారు కదా చట్టం అనేది మనుషులు తయారు చేసింది కానీ ధర్మం అనేది ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట తస్మాద్వై ధర్మం పరమం వదంతి ధర్మాన్ని ఏ మనిషి తయారు చేసింది కాదు ధర్మబద్ధంగా మనిషి అనేవాడు పుట్టాడు ఆ ధర్మం అనే చట్టంలోనే తిరుగుతూ ఉంటాడు ఎప్పుడైతే ధర్మాన్ని గాడి తప్పాడో ఆ ధర్మానికి తెలుసు ఎప్పుడు దాన్ని గాడిలో పెట్టాలని స్వామీజీలు అందరు కలిసినప్పుడు సమిష్టిగా ఈ ధర్మరక్షణ కోసం పాటుపడే సూచనలు సలహాలు ఎందుకు తీసుకోరు మరి ఇలాంటి ఎందుకు పునరావృతం వాస్తవంగా తిరుమల తిరుపతి దేవస్థానం అనేది పివార్కే ప్రసాద్ గారు మొన్న ఉన్నప్పుడు వారు బ్రతికున్నంత వరకు కూడా
మూడు నాలుగు ధర్మాచార్య సమ్మేళనాలు జరిపారు. సో వారి యొక్క ప్రోద్బలంతో సహకారంతో అప్పుడు టీటీడీలో ఇవి జరిగాయి. వారు తదనంతరం ఎవరూ కూడా దాన్ని ప్రయత్నం చేయలేదు. టీటీడీ ఈ రోజు దాకా కూడా అటువంటి ప్రయత్నం చేయలేదు. నాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి పాలక మండలి కూడా అటువంటి ప్రయత్నాలు చేయవు. మమ్మల్ని ఎవరిని పిలవరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మీరు చూశారు కదా టీటీడీలో వేలం పాట ఆయన కూర్చొని 400 వేసేయి, ఇది ఒక 6000 10000 కింద వేసేయి. అది ఏమని అడిగితే రికమెండేషన్స్ వాళ్ళ తోకలు కత్తిరించాలి. అదేంటి రికమెండేషన్ వాళ్ళ తోకలు కత్తిరించడానికి ఆ వేలం పాట అంటే ఇట్స్ వెరీ, ఇలా జరుగుతూ ఉన్నాయి కళ్ళ ముందు. మరి అటువంటి ప్రజాప్రతినిధులకు అటువంటి ప్రభుత్వాలకు కూడా కొంతమంది స్వాములు మద్దతు ప్రకటిస్తున్నారు. నేను అదే కదా చెప్పాను, ఇప్పుడు ధర్మో రక్షతి రక్షిత, ఇది సూత్రం. ఇది స్వామీజీకైనా సామాన్యుడికైనా ప్రతి ఒక్కళ్ళకి ఇదే సూత్రం. నేతకైనా లేకపోతే అతి సామాన్యమైనటువంటి ప్రజానీకానికైనా ప్రతి ఒక్కళ్ళకి ఇదే సూత్రం వర్తిస్తుంది, ధర్మో రక్షతి రక్షిత. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ఒక ప్రశ్న, స్వామీజీకి ప్రభుత్వాధినేతకున్న సంబంధాలు మంచిగున్నంత వరకు ఓకే ఉంటున్నాయి, ఏమాత్రం కొద్దిగా చెడినా ఇయో ఇలాంటివి పునరావృతం అవుతున్నది అనేది ఒక చర్చ జరుగుతుంది. మొన్న చిన్నజయ్యర్ స్వామీజీది కూడా అదే, ఏదైతే సమరసత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో కేసీఆర్ గారికి స్వామీజీకి కొద్దిగా భేదాభిప్రాయాలు వచ్చినాయి, దాని పర్యవసానమే ఈరోజు కేసీఆర్ ఆ వీడియో బయటకు తీసి ఈ రకంగా ప్రాపగండ చేస్తున్నారనేది ఒక బయట చర్చ జరుగుతుంది. దీనిపైన మీరేమంటారు? చూడండి, చర్చ కేసీఆర్ గారికి జియర్ స్వామి వారికి చెడిందా లేదా అనేది కూడా బయట చర్చ జరుగుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు దానికి అవునంటున్నాయి. సో ఇవన్నీ పక్కకు పెడితే, కేసీఆర్ గారు పెట్టారా లేకపోతే ఇంకొకళ్ళు పెట్టారా పక్కన పెట్టండి, ఇష్యూని మనం అటు ఇటు మాట్లాడద్దు. ఇష్యూలో వాస్తవంలో ఇప్పుడు వారు మాట్లాడినటువంటి మాటల్లో తప్పులు దొర్లే. నేనేమంటున్నాను దానికి, సమాజం మొత్తానికి హిందూ సమాజం, ఇది సమ్మక్క సారలం అనేది ఎవరో ఒక బయట ఏదో విదేశీయులు చేసుకునే పండగ కాదు. ఇది కోట్ల మంది గిరిపుత్రులే కాదు, చదువుకున్నవారు మాలాంటి సాధు సంతులు కూడా వెళ్ళి వారిని ఆదర్శంగా తీసుకుని వారి ఆశీస్సులు పొంది రావాలి. ప్రతి రెండేళ్లకి జరిగే దాంట్లో మన భారత్ టుడే తరపున కూడా నేను బెల్లం పంపండి, అక్కడికి బెల్లం పంపించేటువంటి ఒక ఇది ఉంది, బెల్లం దిమ్మ. వరుసగా 3 పర్యాయాలు అక్కడికి పంపడం జరిగింది. గత కోవిడ్ కారణంగా పంపలేకపోయాం కానీ అప్పుడు అంతకు ముందు వరకు కూడా 2 పంపడం జరిగింది. అంటే అది ఒక నియమం, అదొక విధానం, అదొక ధర్మంలో అదొక భాగం, దాన్ని మనం అంగీకరిస్తాం. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని నేను బహిరంగంగా నేను చెప్తున్నాను, ఇది ఏ హిందూ సమాజంలో ఏ ఒక్కరూ కూడా దీన్ని అంగీకరించేది కాదు. దయచేసి ఎవ్వరు హిందూ సమాజంలో ఈ వ్యాఖ్యలకి బాధపడ్డా వాళ్ళందరికీ నేను పేరు పేరున నేను చేతులు జోడించి క్షమాపణ మన్నించమని అడుగుతున్నాను. దాంట్లో రెండో ఆలోచన లేదు. ఇదేదో ఒక మోడస్ట్గా ఏదో ఒక ఇదిగా నేను చెప్పేది కాదు, నా హృదయం నుంచి వచ్చిన భావాన్ని నేను ముందు వ్యక్తం చేస్తున్నాను. దట్స్ ఇట్. ఓకే, నేను ఈ ప్రశ్న ఎందుకు అడిగిన అంటే, గతంలో తమిళనాడులో కూడా జగద్గురు శంకరాచార్యులను కూడా జయలలిత ఆ రకంగా ఇబ్బంది పెట్టింది. నేనేమంటున్నా అంటే, ప్రజాప్రతినిధులు ప్రభుత్వాధినేతలకు సంబంధాలు ఉన్నంత వరకు బాగుంటుంది, తర్వాత ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుండా ఉండడానికి స్వామీజీలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఒకప్పుడు గురువులన్నా ఇంకొకటన్నా ఆనాటి రాజులు వాళ్ళు గౌరవించే విధానాలు వేరుగుంటాయి. ఇప్పుడు రాజకీయంలో నేను గమనిస్తున్నాను కదా, రాజకీయ నాయకులే ఏ ఎండక ఆ గొడుగు పట్టేటువంటి వ్యవస్థ తయారైపోయింది. ఈ పార్టీలో ఈరోజు ఉంటారు, రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. సో ఇలాంటి నేపథ్యంలో దండము పీఠము అనేటువంటి ఆ గౌరవ మర్యాదలతో ఉన్నటువంటి స్వామీజీలు ప్రధానంగా దండము ధరించి పీఠము ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా వీటికి దూరంగా ఉండడం చాలా సర్వశ్రేయస్కరం. మనకు అందులో శృంగేరి అనేది చాలా ప్రధానమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉపమానం. వారు ఎంత దూరం ఉండాలో అంత దూరం ఉంటారు, రెండో ఆలోచన లేదు. వారి దగ్గరికి మన రాహుల్ గాంధీ గారు కూడా వెళ్ళారని అంటారు, అందరూ వెళ్ళొచ్చు వారి దగ్గరికి, ఎవరు వెళ్ళకూడదని లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు నా దగ్గరికి రావచ్చు ఒక స్వామీజీగా, కమ్యూనిస్టు ప్రతినిధిగా నారాయణ గారు రావచ్చు, అలాగనే ఎవరైనా ఏ పార్టీ అయినా వాళ్ళు ఏమండి, వాళ్ళు మనుషులు ఫస్ట్ థింగ్, తర్వాత పార్టీ.
ఇప్పుడు నేను కూడా ఫస్ట్ మనిషిని తర్వాత స్వామీజీనా సంసార సన్యాసి అనేది తర్వాత సో నన్ను అభిమానించి నన్ను నమ్మి అరే ఈయన దగ్గరికి మనం వెళ్తే మంచిదని ఆలోచనతో వస్తే ఎవరైనా ఎవరైనా రావచ్చు ఎనీబడి కెన్ కమ్ కానీ మనము ఎంతలో ఉండాలనేటువంటిది దండము ఆ పీఠము ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకోవాలి లేకపోతే ఎప్పటికైనా దాని తాలూకా మరకలు దాని తాలూకా మచ్చలన్నీ కూడా వీళ్ళ నెత్తి మీద పడడం ఖాయం అందులో అది వాస్తవంలో ఏమాత్రము వెనకడుగు వేయని వాస్తవం ఇప్పుడు నేనంటారా నేను ప్రత్యక్షంగా నేను రాజకీయంలో ఉండొచ్చు నాకు ఒక దండమో ఒక పీఠమో నాకు లేదు నేను ముందు నుంచి పేటల్లో తిరిగేవాడనే చెప్తూ ఉంటాను పీఠంలో నేను ఎప్పుడు ఉండను నేను పేటల్లో తిరుగుతుంటాను రెండోది శ్రీపీఠం అని అంటే అది సంప్రదాయంగా సనాతనంగా వచ్చిన పీఠమేం కాదు అది పేరు పెట్టాం అలాగా అక్కడ అమ్మవారిది అది క్షేత్రం అనుకున్నాం పెట్టాం అది అంతే తప్ప వేరే అదేమీ అదేదో సనాతనంగా ఆదిశంకరులు ఇచ్చినటువంటి సంప్రదాయంతో వచ్చింది కాదు స్పష్టంగా చెప్తున్నాను నేను అది అమ్మవారి యొక్క పీఠం అంతే పీఠం స్వామీజీ వనదేవతలు అంటే ఎవరు ముక్కోటి దేవతలకు వీళ్ళకి సంబంధం ఉందా రామానుజాచార్యుల సిద్ధాంతం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోదా నాకు తెలిసి రామానుజాచార్యుల వారు వనదేవతలు గ్రామదేవతలు నగరదేవతలని ఇలా ఏం విభజన చేయలేదండి ఎవరు చేయరండి ఈరోజు గ్రామదేవతలు అంటారు వనదేవతలు అంటున్నారు నగరదేవతలు ఎక్కడుంటారండి సిటీ గార్డ్స్ని సిటీ గార్డ్ ఒకరు ఉన్నారండి ఎవరన్నా అంటే అప్పుడు సిటీలు లేవు కదా గ్రామ అంటే గ్రామదేవత అనేటువంటిది ఎందుకు వచ్చింది గ్రామంలో మన మధ్యలో వెలసింది అక్కడ వనంలో వెలసింది అది దేవత అంతేకాని నగరదేవత గ్రామదేవత లేకపోతే ఇప్పుడు సిటీలో ప్రైమ్గా ఉంది కాబట్టి ఇప్పుడు బిర్లా మందిర్ ఉంటుంది చాలా చోట్ల బిర్లా మందిర్ కాబట్టి అది ఒక బిర్లా దేవుడు టాటా కడితే టాటా దేవుడు అలా ఏం అయిపోరండి ఎవరు బిర్లా శివుణ్ణి పెట్టినా బిర్లా కృష్ణుణ్ణి పెట్టినా బిర్లా కృష్ణుడు బిర్లా శివుడు ఎవరండి శివుడు శివుడే కృష్ణుడు కృష్ణుడే నో డౌట్ ఇన్ దట్ అది సంపన్నమైనటువంటి వాడు మంచి పాలరాతితో ఒక మంచి ఇది కట్టుకుంటాడు దాంట్లో దేవుణ్ణి ప్రతిష్ఠ చేస్తాడు అదే ఎక్కడో చిన్న ప్రాంతంలో చెట్టు కింద చిన్న ఒక గుడిసిలాగేసి అక్కడ శివలింగం పెట్టి పూజిస్తాడు దానంత మాత్రాన్ని ఇక్కడ శివుడు భేదవాడు అక్కడ శివుడు గొప్పవాడిని ఇంతమంది శివుళ్ళు ఎక్కడ ఉన్నారండి లేరు కాబట్టి వనదేవత గ్రామదేవత నగరదేవత అని ఇన్ని విభజన లేవు దేవతలు దేవతలే ఇదంతా ముక్కోటి దేవతల్లో ప్రమాణం ముక్కోటి దేవతలు అంటే లెక్క చెప్పమనండి 3 కోట్లు ఎవరినైనా చదవమని చెప్పండి అది పొరపాటది ముక్కోటి అని అంటే 3 కూటములు అంటే 3 సమూహాలతో కూడుకున్న దేవతా శక్తులు 3 సమూహాలు ఆ 3 సమూహాలకి సంబంధించినటువంటి దేవతా శక్తుల్ని ముక్కోటి దేవతలు అంటాం మనం కాబట్టి ఇక్కడ దాన్ని ప్రధానంగా మనం తీసుకోవాలి అందులో ఎవరినైతే మనం ఈశ్వరుడిగా మహావిష్ణువుగా ఉచ్చకోటి దేవతలుగా వాళ్ళిద్దరినీ ప్రధానమైన దేవతలుగా భావిస్తామో మిగతా దేవతలందరినీ పరివార దేవతలుగా అంగదేవతలుగా అధిదేవతలుగా ప్రతిధి దేవతలుగా అధిష్టాన దేవతలుగా మనం పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి ప్రధానమైన దేవతాశక్తులు 2 హరిహరులు 2 అందులో హరికి హరుడికి భేదం లేదు శివకేశవుల భేదం చూస్తే వాడు హరియుం హరణుం ఒన్ను అరియాదవన్ వాయిల మన్ను అంటారు తమిళ్లో ఒక సామెత ఉంది అంటే నారాయణుడన్నా ఈశ్వరుడన్నా ఒకటిగా చూడలేనటువంటి వాడి నోట్లో మట్టి పోసుకున్నట్టే వాడు మట్టి కొట్టుకుపోయినట్టే అని అంటుంటారు తమిళంలో ఉన్న సామెత అది కాబట్టి దీన్ని మనం పరిగణలోకి తీసుకుని ఇటువంటి పెద్దల యొక్క మాట వేమన కూడా ఒక అద్భుతమైన మాట అన్నారు శైవ వైష్ణవాది షణ్మతంబులకెల్ల దేవుడొక్కడనుట తెలియలేదే శైవ వైష్ణవాది షణ్మతంబులకెల్ల దేవుడొక్కడనుట తెలియలేదే తమకు భేదమున్న తత్వంబు భేదమా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు కాబట్టి ఇక్కడ అటువంటి భేదాలు దయచేసి వద్దు హిందూ సమాజం అంతా ఒకటే హిందూ సమాజంలో ఎన్నో రకాల కులాలున్నాయి ప్రతి కులానికి ఒక గొప్పతనం ఉంది ఔన్నత్యం ఉంది ప్రతి కులము ఈ ధర్మం కోసరం పోరాడింది ప్రధానంగా ఆదివాసీలుగా పిలువబడేవాళ్ళు మనం అందరం ఆదివాసీలమే మనం ఏం కొత్త ఇప్పుడు ఏమని సూట్ వేసుకున్నామని మనం ఏమన్నా పెద్ద పుడింగీలమా లేకపోతే పెద్ద బడాయి గాళ్ళమా ఏదో 4 ముక్కలు ఇంగ్లీష్ ముక్కలు 4 చదువుకున్నామని లేకపోతే ఇంకోటి ఏదో చదువుకున్నామని ఏమైనా పెద్ద పుడింగీలమా బడాయి గాళ్ళమా వాళ్ళ ముందున్నటువంటి కమిట్మెంట్ నిజాయితీ నిస్వార్థత వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది మనలో చదువు వల్ల మొత్తం నాశనం అయిపోయి ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఒక డిప్లొమసీ ఒక రకమైన కుట్రలు కుళ్ళు రాగద్వేషాలు ఎవరిని ఎలాగ ఏం చేసి ఇరికించాలి బంధించాలి ఈ ఎదవ దరిద్రమైనటువంటి అంశాలతో మనం కొట్టుకు చేస్తున్నాం వాళ్ళకి ఆ కుళ్ళు కల్మషాలు కుట్రలు కుతంత్రాలు ఏమీ లేకుండా స్వచ్ఛమైన గంగ ప్రవహించే స్వచ్ఛమైన నీటి లాంటి ధార లాంటి వ్యక్తిత్వాలు అవి కాబట్టి వాళ్ళందరినీ మనం గౌరవించాలి కాబట్టి వాళ్ళందరూ ధర్మం కోసం పోరాడిన వ్యక్తులు ధర్మం కోసం చాకలి అయిలమ్మా
ఇక్కడే కొమరం భీమ్ వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ నా దృష్టిలో దేవతలే, దేవతా స్వరూపాలే. భగత్ సింగ్ ఎవరండి? చంద్రశేఖర్ ఆజాద్ ఎవరండి? వీళ్ళందరూ ఎవరండి? శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఎవరండి? వీళ్ళందరూ ఎవరండి? దేవతా స్వరూపాలండి వీళ్ళంతా. ఎవరో దేవతలంటే ఎక్కడో పది చేతులతో దిగిపోతే మనం భరించలేం మనం చూడడానికి. కాబట్టి ఇవన్నిటినీ మనం గౌరవించాలి. మనం హిందూ సమాజాన్ని రక్షించుకోవాలి. దేశం కోసం ధర్మం కోసం అనే రెండే గుండె చప్పుడు మనిషికి మారాలి. లబ్ డబ్ అనే రెండు శబ్దాలు దేశం ధర్మం అనేటువంటి గుండె చప్పుడుగా మారిన రోజున ఈ దేశాన్ని ఎవరూ ముట్టుకోలేరు. ఇంకో మాట స్వామీజీ, చిన్నయ్యర్ స్వామి పదే పదే అంటుంటారు, స్వీయ ఆరాధన, స్వరారాధన, సర్వారాధన. ఏంది అది అంటే? నీది నువ్వు ఆరాధించుకో, ఇతరుల యొక్క ఆరాధన, ఇతరుల యొక్క దేవతలు వాళ్ళ విశ్వాసాలని గౌరవించు అని. సో అది దాని యొక్క అర్థం. మరి ఈరోజు జరుగుతున్నది ఏంది? మరి మీరు అడిగితే నేనేం చెప్పాలి దానికి? అంటే నేనేమంటున్నా అంటే, స్వామీజీలే చెప్పి స్వామీజీలే ఇలాంటి పొరపాట్లు చేయడం ఏంది? నేను దీనికి నేనే చెప్తున్నాను కదండి, నేను తలదించుకుని నేను రెండు చేతులు జోడించి క్షమాపణ అడుగుతున్నాను. ఎన్నిసార్లు అడగమంటే అన్నిసార్లు అడుగుతాను, నాకేం అందులో ఇబ్బంది లేదు. హిందూ సమాజం కోసం నా ముక్కు నేల మీద రాయమన్నా రాస్తాను. హిందుత్వం కోసం బలిదానమైనా ఏదైనా ఆత్మార్పణకైనా దేనికైనా సరే ఈ ధర్మం అంత గొప్పది. నాకు ఈ తల్లి ధర్మం, తండ్రి నాకు ఒక దేశం. కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరిని నేను వేరు చేసి చూడలేను. కాబట్టి అందుకని దేశం కోసం ధర్మం కోసం అని అంటే, ఈ దేశము ఈ ధర్మము రెండు నాకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. వాళ్ళిద్దరు లేకపోతే నేను లేను. చిన్నజీర్ స్వామి చేసిన ఈ వ్యాఖ్యలపై స్వామీజీలంతా ఏమనుకుంటున్నారు? స్వామీజీలు అంతా అనేటువంటిది ఇప్పుడు అంతా చర్చించని కాకుండా, చాలామంది స్వామీజీలతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు దీన్ని ఏదో రకంగా దీనికి ఒక పాయింట్ రావాలి. ఎక్కడో చోట సమ్వేర్ ఇట్ హ్యాస్ టు బి పాయింటెడ్ అవుట్. ఇది హిందూ సమాజంలో అంతర్గతమైనటువంటి సమస్యగా కాకూడదు. ఇది ఒక కనువిప్పు కావాలి. ఎవరూ కూడా దీని పట్ల మాట్లాడేటువంటి అవకాశం ఇటువంటివి చేయకూడదు. ప్రత్యేకించి మనం అంటున్నాం కదా, వాళ్ళు ఎంత స్వచ్ఛమైన నిష్కల్మషమైన హృదయులని, వాళ్ళని బాధ పెట్టడం మన ధర్మం. అది వాళ్ళు అన్యం పుణ్యం ఎరగనటువంటి వ్యక్తులే. వాళ్ళు ఎప్పుడు వచ్చి ఏ దేవతల్ని ఎవరిని ఏ సంప్రదాయం ఏమి పాపం ఏమీ తెలియదే వాళ్ళకి. వాళ్ళు ఆరాధించుకున్నారు రెండు ఈ చెక్కలు పెట్టి అక్కడ. వాళ్ళు చేసే ఆరాధన చూస్తే అక్కడ ఏమీ లేదే. నిజమైన ఒక నిర్గుణమైనటువంటి నిరాకారమైనటువంటి రూపం అది. వాస్తవంగా చెప్పాలంటే అక్కడ అన్ని కోట్ల మంది వెళ్ళి ఆ విశ్వాసానికి కనెక్ట్ అయినారు కదా. నాకు నిజంగా చెప్తున్నాను, నాకు చాలా అంటే ఆ భక్తి, ఆ పారవశ్యాన్ని, వాళ్ళ కమిట్మెంట్ని చూస్తే నాకు అనిపిస్తుంది, ఆనాడు భక్త కన్నప్ప కానీ లేకపోతే ఎవరెవరో ఎంతమందో మహనీయులు మహాత్ములు వాళ్ళందరూ అడవిలో ఉండి ఆ దైవానికి ఎలా కనెక్ట్ అయ్యి పరిశుద్ధమైనటువంటి హృదయంతో నిష్కల్మషమైన భావంతో కొలిశారో మనకు కనపడుతుంది. అది సమ్మక్క సారలమ్మ జాతర ఒక ఆంధ్ర కాదండి, ఛత్తీస్గఢ్ అడవుల నుంచి వస్తారు, ఒరిస్సా అడవుల నుంచి వస్తారు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అడవుల నుంచి వస్తారు, ఇటు కర్ణాటక అడవుల నుంచి వస్తారు, మహారాష్ట్ర అడవుల నుంచి వస్తారు. ఇలా ఒకటి కాదు, ఇలాగ రకరకాల ప్రాంతాల నుంచి వస్తారు. ఇక్కడ కూడా చదువుకున్న వాళ్ళు అందరూ, సంపన్నులు అందరూ ఏకమయ్యేటువంటి ఒక పెద్ద జాతర అది. కాబట్టి దానికి మరొక మారు నేను వినయపూర్వకంగా చెప్పేది ఏంటంటే, హిందూ సంస్కృతి, హిందూ సమాజం మా అందరినీ చల్లగా చూడాలని. ఇటువంటివి ఈ టీకప్లో తుఫాన్ లాంటిది తొందరగా ఇది సద్దుమణగాలని. ఇలాగా వ్యాఖ్యలు చేసేవారికి కూడా ఆ పరమాత్మ మంచి ప్రేరణ కల్పించి సద్బుద్ధిని కలిగించాలని, సమతా భావనను నింపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామీజీ, ఈ సందర్భంగా ఇంకొక ప్రశ్న. దేవాలయాలు ఉన్నాయి, ప్రతి వాడకు ప్రతి గ్రామంలో కుల సంబంధమైన అందరికీ ఉమ్మడి అయిన దేవాలయాలు ఉన్నాయి. పూజారులు ఉన్న దగ్గర కూడా, ఎక్కడ కూడా హిందువులకు సంబంధించిన మంచి చెడులు, హిందూ అనే పదమే ఉపయోగించబడట్లేదు. ఎవరంతల వాళ్ళు హిందువులు పోతున్నారు, దండం పెట్టుకుంటున్నారు, వస్తున్నారు. వాళ్ళు కొంత మార్పు తేవాలంటే పూజారులు కొన్ని 5 నిమిషాలు 10 నిమిషాలు ఏదన్నా కొంత వాళ్ళు అక్కడ పూజారులు చేయాలంటే చేయనిచ్చేది ప్రభుత్వం ఎక్కడుంది? అసలు హిందూ వ్యవస్థ నాశనం చేసింది ఈ ప్రభుత్వాలు కదా. ఎండోమెంట్స్ అనేటువంటి వ్యవస్థ, దౌర్భాగ్యమైన వ్యవస్థ పెట్టి దేవాలయాలు వాళ్ళ చేతుల్లోకి తీసుకుని మీరు చూస్తున్నారు కదండి, ధర్మకర్తల మండలని వేస్తున్నారు. అది ఏం మండలండి? అది కూర్చొని వేలం పాటలు పాడుతున్నారా?
అరే ఇప్పుడు ఇప్పుడు అమ్మవారికి బట్టలు వస్తాయి అమ్మవారికి బట్టలు వస్తాయి ఆ బట్టలు వేలం వేస్తారండి అరే నువ్వు పట్టుకెళ్ళి గిరిజన ప్రాంతంలో లేకపోతే బడుగు బలహీన వర్గాల ప్రాంతాల్లో తీసుకెళ్ళి ఇది అమ్మవారి ప్రసాదం అని ఎందుకు పంచావు దాన్ని కూడా డబ్బు చేసి కాజేసేయాలి వీళ్ళు ప్రసాదాలు అమ్ముకొని డబ్బులు చేసుకోవాలి ఓ హోటల్ పెట్టినట్టుగా అక్కడ బట్టలు వేలం వేసి బట్టల షాప్ లాగా వేలం వేసి మరి వేలం వెర్రేది అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దైంది ఇవన్నీ నానా నష్టాలు నానా కష్టాలు నానా ద్రోహాలంతా కూడా ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వాళ్ళ చేతుల్లో వాళ్ళ కబంధ హస్తాల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేటువంటిది వచ్చిన తర్వాత ఈ దరిద్రము ఈ దౌర్భాగ్యం పట్టింది ఇది ఒక పూజారులను ఒక సాధువులను ఒక సమాజాన్ని ఇంకొకటి అనడం కాదు అక్కడ అసలు ముందు వాళ్ళ కబంధ హస్తాల నుంచి బయటికి తీసుకురండి అప్పుడు స్వతంత్రము స్వేచ్ఛ ఉంటుంది వాళ్ళకి కాబట్టి ఇది మనం ఆలోచించుకోవాల్సినటువంటి ప్రధానమైన మొదట్లనే ఇది మనం ప్రధానంగా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అంశం దీని మీద అందరం దృష్టి పెడదాం తప్పకుండా ఇటువంటి అంశాలపైన మరింత ఎక్కడ హిందూ సమాజంలో ఇబ్బంది కలగని విధంగా తప్పకుండా నా వంతుగా నేను కృషి చేస్తాను హిందూ సమాజం మొత్తానికి ఖచ్చితంగా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది దీనిపై ఇక ఫర్దర్గా దీన్ని ఏ రకంగా దీన్ని పరిగణించాలో పెద్దలందరూ విజ్ఞులందరూ ఆలోచించి దీనికి ఒక చట్రం ఒక గీత గీసుకోవాల్సినటువంటి అంశం కూడా ఉంది దానికి ఒక మంచి జరుగుతుందని ఒక కురుక్షేత్రం తర్వాత ధర్మం ప్రతిష్టాపన జరిగిందన్నట్టు సో అది ఒక మంచే జరుగుతుందని మనస్ఫూర్తిగా భావిస్తూ ధర్మో రక్షతి రక్షిత అని నేను మనస్ఫూర్తిగా నమ్మి ముగిస్తున్నాను స్వస్తి ధన్యవాదాలు స్వామీజీ